సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్మాక్డౌన్లో బ్రేవైట్కి ఒక మంచి ట్రిబ్యూట్ని అయితే అందజేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. ప్రతి ఒక్క సూపర్ స్టారు కంట్రిబ్యూట్ చేసినారు ఈ ట్రిబ్యూట్లో. సో ఒక మంచి ట్రిబ్యూట్ని అయితే డబ్ల్యూడబ్ల్యూఈ బ్రేవైట్కి అయితే ఇచ్చింది. సో ఈరోజు స్మాక్డౌన్ అయిపోయిన తర్వాత కొంతమంది సూపర్ స్టార్స్ బ్రేవైట్కి ఒక స్పెషల్ ట్రిబ్యూట్ని అయితే ఇచ్చినారు. సో ఈ స్పెషల్ ట్రిబ్యూట్ ఏంది అంటే, సో బ్రేవైట్ బటర్ఫ్లై లోగో ఉంటుంది కదా, సో ఈ బటర్ఫ్లై లోగోని టాటూ వేయించుకున్నారు. సో ఈ సూపర్ స్టార్స్ ఎవరు అంటే, బ్రాన్ స్ట్రోమన్ అండ్ అలాగే షార్జీ అండ్ అలాగే కరియన్ క్రాస్. సో వీళ్ళు ముగ్గురు బ్రేవైట్ బటర్ఫ్లై లోగోని టాటూ వేయించుకున్నారు. సో మీరు స్క్రీన్ మీద చూడండి సో ఈ టాటూని. సో ఒక స్పెషల్ ట్రిబ్యూట్ని అయితే ఇచ్చారు బ్రాన్ స్ట్రోమన్ అండ్ అలాగే షార్జీ అండ్ కరీన్ క్రాస్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బ్రేవైట్ పైన ఎంత ప్రేమ ఉంది బ్రాన్ స్ట్రోమన్కి అండ్ అలాగే కరీన్ క్రాస్కి అండ్ అలాగే షార్జీకి. సో వీళ్ళ ముగ్గురే కాదు, ప్రతి ఒక్క సూపర్ స్టార్కి బ్రేవైట్ అంటే చాలా అంటే చాలా ఇష్టం. సో ఈరోజు స్మాక్డౌన్ చూస్తే అర్థమవుతుంది బ్రేవైట్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్కి ఎంత ఇష్టమో. సో స్పెషల్గా టాటూ కూడా వేయించుకున్నారు బ్రాన్ స్ట్రోమన్ అండ్ అలాగే షార్జీ అండ్ కరీన్ క్రాస్. సో బ్రేవైట్ మీద ఉన్న ప్రేమని టాటూ రూపంలో చూపించినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్. సో నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ టాటూస్ వేయించుకోవడం. సో మీ రియాక్షన్స్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు స్మాక్డౌన్ ఆఫర్లో రెండు మ్యాచెస్ అయితే జరిగినాయి. సో అందులో ఒకటి కోడీ రోడ్స్ వర్సెస్ ఆస్టిన్ థియరీ మధ్య ఒక సింగిల్ మ్యాచ్, అండ్ అలాగే సోలో సికో వర్సెస్ రియల్ మధ్య ఇంకొక సింగిల్ మ్యాచ్. సో ఈ రెండు మ్యాచెస్ స్మాక్డౌన్ ఆఫర్లో జరిగినాయి. సో నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో ఈరోజు స్మాక్డౌన్ అయిపోయిన తర్వాత నుండి రోమన్ రెయిన్స్ పైన చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ చాలా కోపం అయితే చూపిస్తున్నారు. సో సోషల్ మీడియాలో రోమన్ రెయిన్స్ని ట్రోల్ చేస్తున్నారు. సో రోమన్ రెయిన్స్ని తిడుతున్నారు. సో ఎందుకంటే బ్రేవైట్ చనిపోయినారు కదా, సో బ్రేవైట్ చనిపోయినప్పటి నుండి రోమన్ రెయిన్స్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు, ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వలేదు. సో నాకేం తెలియదు అన్నట్టుగా రోమన్ రెయిన్స్ అయితే బిహేవ్ చేస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో యాక్టివే లేరు రోమన్ రెయిన్స్. అసలు బ్రేవైట్ చనిపోయిన విషయం తెలుసో లేదో రోమన్ రెయిన్స్కి అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే ట్వీట్ చేస్తున్నారు. ఈరోజు స్మాక్డౌన్ అయిపోయినప్పటి నుండి సో రోమన్ రెయిన్స్కి హేట్ రేట్ అనేది చాలా చాలా పెరిగిపోయింది. సో చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈకి సో రోమన్ రెయిన్స్ దగ్గర నుండి ఆ టైటిల్ తీసుకొని సో రోమన్ రెయిన్స్ టైటిల్ లాస్ అయ్యేలా చేపించరు అని డబ్ల్యూడబ్ల్యూఈకి చాలామంది ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. సో రోమన్ రెయిన్స్ ఈ టైటిల్ని బ్రేవైట్ని ఓడించడం ద్వారా విన్ అయ్యిండు యూనివర్సల్ టైటిల్ని. సో అప్పటి నుండి రోమన్ రెయిన్స్ ఒక టైటిల్ రీన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ హిస్టారికల్ టైటిల్ రీన్లో ఒక్కసారి కూడా బ్రేవైట్తో రోమన్ రెయిన్స్ ఫైట్ చేయలేదు. రోమన్ రెయిన్స్ ఒక్కసారి కూడా బ్రేవైట్తో టైటిల్ డిఫెండ్ చేయలేదు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే కోపంలో ఉన్నారు, అసలు రోమన్ రెయిన్స్ ఆ టైటిల్కి వర్తి కాదు, సో ఆ టైటిల్ని తీసేసుకోరు అని డిమాండ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈకి. సో రోమన్ రెయిన్స్కి ఇంత హేట్రేట్ పెరగడానికి కారణం ఎవరు? సో రోమన్ రెయిన్స్ మిస్టేక్ వల్లనే ఇంత హేట్రేట్ పెరిగిందా? సో ఖచ్చితంగా రోమన్ రెయిన్స్ మిస్టేక్ అనే చెప్పాలి. సో ఒక మనిషి చనిపోతే తనకి రియాక్షన్ అయితే రోమన్ రెయిన్స్ ఇవ్వలేదు, ఇది ఒక పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి రోమన్ రెయిన్స్ది. సో ఇప్పుడు స్మాక్డౌన్లో ఒక పెద్ద హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది ఎవరు? రోమన్ రెయిన్స్. స్మాక్డౌన్లో మేల్ సూపర్ స్టార్ అంటే మేల్ సూపర్ స్టార్లో ఒక బిగ్ సూపర్ స్టార్ ఎవరు? రోమన్ రెయిన్స్. అటువంటి సూపర్ స్టార్ బ్రేవైట్ చనిపోతే ఒక రియాక్షన్ కూడా ఇవ్వలేదు, అండ్ స్మాక్డౌన్లో ట్రిబ్యూట్ జరిగితే బ్రేవైట్కి, అండ్ ఆ ట్రిబ్యూట్లో పాల్గొనలేదు రోమన్ రెయిన్స్. అసలు రోమన్ రెయిన్స్ స్మాక్డౌన్లోనే రాలేదు. సో చాలామంది ఫ్యాన్స్ ఇందుకోసం కోపంగా ఉన్నారు. సో మరి నిజంగానే రోమన్ రెయిన్స్ ఇంత కఠినాత్ముడా? సో రోమన్ రెయిన్స్ ఇంత చెడ్డ మనిషా? సో నిజానికి రియల్ లైఫ్లో రోమన్ రెయిన్స్ ఒక మంచి మనిషి, సో ఒక మంచి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మన బ్రేవైట్ చనిపోతే ఎందుకు రియాక్షన్ ఇవ్వలేదు అనేదానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉండి ఉంటుంది. సో అందుకనే రోమన్ రెయిన్స్ రియాక్షన్ ఇవ్వలేదు కావచ్చు. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఏ కావాలని రోమన్ రెయిన్స్ని హైడ్ చేపించింది కావచ్చు. సో అందుకనే మేబీ రోమన్ రెయిన్స్ బ్రేవైట్ చనిపోతే రియాక్షన్స్ ట్వీట్ కానీ ఏం చేయలేదు కావచ్చు. సో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా అండ్ ఆ వ్యక్తికి ట్రిబ్యూట్ ఇవ్వకుండా ఉండేంత చెడ్డ మనిషి అయితే కాదు రోమన్ రెయిన్స్. సో ఒక మంచి మనిషి రోమన్ రెయిన్స్. సో ప్రజెంట్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు రోమన్ రెయిన్స్. సో అందుకనే రోమన్ రెయిన్స్ బ్రేవైట్కి రిప్లై ఇవ్వలేదు, రియాక్షన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఒక
సూపర్ స్టార్ చనిపోయినప్పుడు సో ఏ ఫ్యాన్ అయినా చూసేది తనకి ఎంతమంది ట్రిబ్యూట్ ఇచ్చినారు, సో ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు, సో ఎంతమంది తనకి సపోర్ట్ చేస్తున్నారు. సో బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉన్న సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తున్నారా లేదా హీల్ క్యారెక్టర్లో ఉన్న సూపర్ స్టార్ సపోర్ట్ చేస్తున్నారా, సో ఇదంతా ఎవరు పట్టించుకోరు, ఏ ఫ్యాన్ కూడా పట్టించుకోరు. సో క్యారెక్టర్ ఏదైనా సరే, బేబీ ఫేస్ అయినా లేకపోతే హీల్ క్యారెక్టర్ ఏదైనా సరే, సో ఆ సూపర్ స్టార్ ఆ చనిపోయిన సూపర్ స్టార్కి ఎంత సపోర్ట్ ఉన్నారనేది చూస్తారు, కానీ తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ని ఏ ఫ్యాన్ కూడా చూడరు. సో అదే ఇప్పుడు రోమన్ రైన్స్ విషయంలో జరిగింది. సో మరి ఇప్పుడు బ్రేవైట్కి అండ్ అలాగే రోమన్ రైన్స్కి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, సో అందుకనే రోమన్ రైన్స్ రియాక్షన్స్ ఇవ్వలేదా, సో అసలు ఏం గొడవలు ఉండే ఛాన్స్ అయితే ఉండదు. సో రోమన్ రైన్స్కి బ్రేవైట్కి ఎటువంటి గొడవలు లేవు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ సైడ్ ఉన్న ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో ఇప్పుడు రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో, సో అటువంటి సూపర్ స్టార్ మేబీ ఇంత పాజిటివ్ రియాక్షన్ ఇవ్వకూడదు అన్నట్టుగా రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ అంతేకాదు ఇప్పుడు రోమన్ రైన్స్ అఫీషియల్గా ఎటువంటి రియాక్షన్స్ అయితే ఇవ్వలేదు బ్రేవైట్కి, బట్ మన బ్రేవైట్ ఫ్యామిలీని అంటే సీక్రెట్గా కలిసినారు కావచ్చు, సో బ్రేవైట్ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నారు కావచ్చు అని రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఇలా కూడా జరగచ్చు కదా అని రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సో ఏదేమైనా రోమన్ రైన్స్ రియాక్షన్స్ ట్రిబ్యూట్ ఇవ్వకపోవడం అనేది బిగ్ మిస్టేక్ అనే చెప్పాలి. సో ఇది డబ్ల్యూడబ్ల్యూ కావాలని హైడ్ చేపించిందా రోమన్ రైన్స్ని, సో ఒక పర్టికులర్ రీజన్ అయితే తెలియదు. సో ప్రజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్ని హైడ్ చేపించిందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఖచ్చితంగా బ్రేవైట్కి ట్రిబ్యూట్ అయితే ఇవ్వాలి, సో ఎందుకంటే హేట్రేట్ అనేది రోమన్ రైన్స్కి ఇంకా పెరిగిపోతుంది. సో అండర్ టేకర్ని రోమన్ రైన్స్ బీట్ చేసిన తర్వాత రాలో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎంతమంది బూ చేసినారో మనందరికీ తెలుసు. సో ఆ విధంగా మన రోమన్ రైన్స్కి అంతకన్నా ఎక్కువ బూ చేస్తారు ఫ్యాన్స్ రోమన్ రైన్స్ని, సో అంతకన్నా ఎక్కువ రోమన్ రైన్స్ని హేట్ చేస్తారు. సో ఖచ్చితంగా రోమన్ రైన్స్ బ్రేవైట్కి ట్రిబ్యూట్ ఇవ్వాలి, లేకపోతే మన ఇప్పుడు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అన్నట్టుగా బ్రేవైట్ ఫ్యామిలీని సీక్రెట్గా కలిసినారు కావచ్చు అని అన్నారు కదా. సో ఆ ఫ్యామిలీ కలిసిన ఫొటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ అయినా సరే, సో ఫ్యాన్స్ అందరూ కొంచెం హ్యాపీ అవుతారు, సో కొంచెం కూల్ అవుతారు. సో ఏది ఏమైనా రోమన్ రైన్స్ బ్రేవైట్కి ట్రిబ్యూట్ ఇవ్వకపోవడం, రియాక్షన్స్ ఇవ్వకపోవడం అనేది ఒక బిగ్ మిస్టేక్. సో ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా కోపంలో ఉన్నారు. సో మరి రోమన్ రైన్స్ ఈ మిస్టేక్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. సో మరి మీరేమంటారు ఇప్పుడు రోమన్ రైన్స్ బ్రేవైట్కి ట్రిబ్యూట్ ఇవ్వకపోవడం కరెక్టేనా కాదా, సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. సో ఒక బలమైన రీజన్ అయితే ఉండి ఉంటుంది రోమన్ రైన్స్ బ్రేవైట్కి ఎందుకు ట్రిబ్యూట్ ఇవ్వలేదు, సో మరి స్మాక్డౌన్లో ఎందుకు రాలేదు అనడానికి. సో నా ప్రకారం అయితే స్మాక్డౌన్లో ఒక పెద్ద సూపర్ స్టార్ అంటే రోమన్ రైన్స్. సో అటువంటి సూపర్ స్టార్, ఒక పెద్ద సూపర్ స్టార్ ఈ ట్రిబ్యూట్ని ముందునే నడిపించాలి. సో అటువంటి సూపర్ స్టార్ స్మాక్డౌన్లోనే రాలేదు, సో అఫీషియల్గా అడ్వర్టైజ్ లేకపోవచ్చు, బట్ డబ్ల్యూడబ్ల్యూ తలుచుకుంటే ఎంతసేపు, సో ఒక్క నిమిషంలో స్క్రిప్ట్ మార్చేస్తుంది. సో ఈరోజు స్మాక్డౌన్లో జిమ్మీ ఉసో రిటర్న్ చేయాలి, బట్ స్మాక్డౌన్ స్క్రిప్ట్ మొత్తం మారిపోయింది. సో ఏదైనా చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూ. సో మరి డబ్ల్యూడబ్ల్యూ కావాలని రోమన్ రైన్స్ని హైర్ చేయించింది కావచ్చు బ్రేవైట్ చనిపోతే రియాక్షన్స్ ఇవ్వకుండా ట్రిబ్యూట్ ఇవ్వకుండా. సో డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో ట్వీట్ చేయాలంటే సో డబ్ల్యూడబ్ల్యూ పర్మిషన్ అయితే కావాలి. సో ఏ ట్వీట్ పడితే ఆ ట్వీట్ మన సూపర్ స్టార్స్ చేయలేరు, సో డబ్ల్యూడబ్ల్యూ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి. సో దీనికి మేబీ డబ్ల్యూడబ్ల్యూ కారణం అయి ఉండొచ్చు రోమన్ రైన్స్ బ్రేవైట్కి ట్రిబ్యూట్ ఇవ్వకపోవడం, రియాక్షన్స్ ఇవ్వకపోవడం. సో ఏదేమైనా రోమన్ రైన్స్కి హేట్రేట్ అనేది పెరిగిపోయింది. సో మరి చూద్దాం ఇది ఎలా సాల్వ్ అవుతుంది, సో ఈ హేట్రేట్ని ఎలా తప్పించుకుంటాడు అనేది రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రాలో కూడా బ్రేవైట్ ట్రిబ్యూట్ ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా ట్రిబ్యూట్ అనేది జరుగుతుంది నెక్స్ట్ రాలో కూడా. సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు రోమన్ రైన్స్ కావాలని ఇది చేసిందా, సో డబ్ల్యూడబ్ల్యూ హైడ్ చేపించిందా రోమన్ రైన్స్ని అని.